తెలుగింటి ఆడపడుచులకు సోదరులకు అవ్వా తాతలకు పేరు పేరున అభివందనాలు. తెలుగోడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అనాది నుండి గొప్ప చరిత్రకు ప్రతిరూపం మన రాష్ట్రం. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, కొందరు చరిత్రలో నిలిచారు. మనం ఈరోజు నేటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఆయన పాలనలో మన రాష్ట్రం ఎలా ఉందో చూద్దాం. ఆయన్ని ముత్తుగా జనం తుగ్లక్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆనాటి తుగ్లక్ల అన్ని మూర్ఖపు నిర్ణయాలు చర్యలే. వాటి వల్ల రాష్ట్రానికి చెడు తప్ప మంచి జరగనేలేదు. పవిత్రమైన ప్రజావేదిక కూల్చివేతతో మొదలై సామాన్యుడి కరెంటు బిల్లుల మోత వరకు అన్ని విధ్వంసాలే. నమ్మశక్యంగా లేదా? చూడండి అతని గొప్పతనం. మాట తప్పాడు, మడమ తిప్పాడు, నవరత్నాలంటూ నవమోసాలు చేశాడు. ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు అన్నారు, 5,000 రూపాయలు ఎగ్గొట్టారు, 4,000 కోట్ల సహాయ నిధి, కోల్డ్ స్టోరేజీ అన్నారు. ఏవి? అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఏడాదిలో ఒక్క శాతమైనా ముందుకు కదలలేదు. ప్రాజెక్టులన్నీ కూడా తయారవుతా ఉన్నాయి, ప్రపోజల్స్ అన్ని కూడా తయారవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 మంత్ లోపల పూర్తిగా టెండర్లకు పోయే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాము. ఇవన్నీ చేసిన తర్వాత రాయలసీమ కూడా బ్రహ్మాండంగా ప్రాజెక్టులతో నీళ్లతో కలకలలాడే పరిస్థితి వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. వృద్ధాప్య పింఛను 3,000 ఇస్తామన్నారు, 2,250 చేతిలో పెట్టి పొమ్మన్నారు. ఇళ్లు లేని వారందరికీ 25 లక్షల పక్కా ఇళ్లన్నారు. ఒక్క ఇటుకైనా పడలేదు. అమ్మఒడి కింద 15,000 రూపాయలు అన్నారు. ఎన్నో ఆంక్షలు పెట్టి 82 లక్షల మంది అర్హులుంటే 40 లక్షలకు కోత కోశారు. చదువులకయ్యే పూర్తి ఫీజు కడతామన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన 45,000 రూపాయలను 35,000 రూపాయలు చేశారు. మద్యపాన నిషేధం అన్నారు. రేట్లు పెంచి కల్తీ మందు తాగించి పేగులు కాలేలా చేస్తున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. ఒక్క రూపాయైనా మాఫీ అవ్వలేదు. 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకు 75,000 రూపాయలు అన్నారు. అయ్యా పైసా ఇవ్వలేదు. పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన ఎన్నో కంపెనీలు ఈయన దెబ్బకు భయపడి పారిపోయాయి. ఏడాదిలో జగన్ చేసిన అప్పు అక్షరాల 87,000 కోట్లు. జూన్ నుంచి ఏప్రిల్ వరకు 77,000 కోట్లు. మే నెలలో 10,000 కోట్లు. వివిధ కార్పొరేషన్ల ద్వారా 16,000 కోట్లు. ప్రభుత్వ బాండ్ల వేలం ద్వారా 55,000 కోట్లు. ఉద్యోగుల నిధుల నుంచి 16,000 కోట్లు. మొత్తం 87,000 కోట్లు. ఇకపోతే ఏడాది కాలంలో వచ్చిన పెట్టుబడులు 0, వచ్చిన కొత్త కంపెనీలు 0, వచ్చిన కొత్త ఉద్యోగాలు 0, రాష్ట్ర ప్రగతి 0, ఏడాదిగా పెరిగిన ప్రజల ఆదాయం 0. అలా జీరో సీఎం అయ్యాడన్నమాట. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా ప్రజలపై లాఠీచార్జ్ చేశారు. అమరావతి ఉద్యమకారుల నుండి వలస కార్మికుల వరకు చితకపాదారు. ఆడవారిపై సైతం లేచింది వీరి లాఠీ. దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త, మీ భూమిపై వైసీపీ నేత కన్ను పడితే అంతే. ఇక అదే నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ దుర్భాషలాడుతున్నారు. సారీ, బూతులు మాట్లాడుతున్నారు. సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఎవడో చెప్పాను? నీ అమ్మ మోడుకు వచ్చి చెప్పిన సన్న బియ్యం ఇస్తానని. లుచ్చా మాటలు మాడతావు లుచ్చగా, సన్నాసి వెదవా లుచ్చగాడు. నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. యథారాజా తథా మంత్రి, వీళ్ళ మనల్ని పాలించేది? ఒక రౌడీ చేతిలో రాజ్యాన్ని పెడితే రౌడీ రాజ్యం కాక ఇంకేమొస్తుంది? ఇసుక బ్లాక్ లో అమ్ముకుంటూ 1,000 కోట్ల స్కామ్. పిచ్చి బ్రాండ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతూ తీసుకుంటున్న జేటాక్స్. కరోనా కిట్లలో 40 కోట్ల స్కామ్. బ్లీచింగ్ పౌడర్ పై 70 కోట్ల స్కామ్. తూర్పు గోదావరిలో 600 ఎకరాల ఆవ భూముల స్కామ్. గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షా పేపర్ లీక్ స్కామ్. కేంద్రం ఇచ్చిన 1,000 కోట్లకు లెక్కలేదు. కరోనా విరాళాలు లెక్కలేదు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ మాఫియాతో 1,000 కోట్లు కొల్లగొడుతున్న జే గ్యాంగ్. ఏ చిన్న బిల్డింగ్ కట్టినా జే టాక్స్ కట్టాల్సిందే. నెల్లూరులో వైసీపీ గ్యాంగ్ 1,000 ఎకరాల భూ కుంభకోణం. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ కట్టాల్సిందే జే టాక్స్. దోచుకో దాచుకో జే టాక్స్. ఒకరు బీహార్ ఆఫ్ సౌత్ అన్నారు, ఇంకొకరు హవాలాదారుడు ముఖ్యమంత్రి అయినాడు అన్నారు. అంతేకాదు, ఎయిరేజర్, డిస్ట్రప్టర్, తుగ్లక్, రివర్స్ సీఎం, పారాసిటమల్ సీఎం అంటూ ఏపీ సీఎం విధానాలను హేళన చేస్తున్న జాతీయ మీడియా. ఏపీ ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటే మీ దేశంలోనే పెట్టుబడులు పెట్టమంటూ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన ఏఏఐపీ.
విద్యుత్ ఒప్పందాల సమీక్ష వివాదంతో జపాన్ తో పాటుగా 5 దేశాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. కరోనా విషయంలో పారాసిటమల్ బ్లీచింగ్ పౌడర్ ఇట్ కమ్స్ అండ్ గోస్ కొరియా నుంచి వచ్చింది అంటూ నవ్వుల పాలయ్యారు. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసిటమల్ ఇంట్లోనే ఉంటూ రికవర్ కాబడ్డ కేసులు. This is going to be a nirantara prakriya. Oka 6 hours paatu daadi bleaching powder daani meeda unte that virus will die. Ila aneka sandarbhallo aatma gauravanto batike telugu varu taladinchukunela chesina mukhyamantri inkevaru ledu. Bahusa raaboru kuda. Current charges penchedi ledannaru. Penchi mota moginchar. Petrol diesel daralu penchedi ledannaru. Rendu saarlu pencharu. ఆర్టీసీ చార్జీలు, సిమెంట్ ధరలు, ఇసుక ధరలు, పాలు, ఫైబర్ నెట్, నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ఒక్కటేంటి అన్ని ధరలు పెరిగిపోయాయి. 45 ఏళ్లకే 2000 పింఛను ఇస్తానని నిరుపేద మహిళలను మోసం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ను 34 నుంచి 24% తగ్గించి వారిపై ఉక్కుపాదం మోపారు. ఎన్నికల ముందు ముద్దులతో ప్రమాణాలు చేశారు. ఇప్పుడు పిడుగుద్దులు గుద్దుతున్నారు. అప్పుడు ముద్దులు, ఇప్పుడు పిడుగుద్దులు. దశాబ్దాలుగా బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్ను 17% తగ్గించి బీసీలకు అధికారాన్ని దూరం చేశారు. తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న ఎస్సీల భూములు లాక్కుని వేరే వారికి దారాదత్తం చేశారు. మైనార్టీ కార్పొరేషన్ నిధులు 1000 కోట్లు మళ్లించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయిస్తానని 100 కోట్లు మాత్రమే కేటాయించారు. నాగి బ్రాహ్మణులకు, విశ్వబ్రాహ్మణ సోదరులకు ఇస్తానన్న ఎమ్మెల్సీ హామీ ఊసేలేదు. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు విత్తన కష్టాలు, యువతకు లేని ఉద్యోగాలు, రాని పెట్టుబడులు. ఏడాదిగా మహిళలపై 250 అఘాయిత్యాలు, చిన్నారులపై అత్యాచారాలు, 36 మంది విద్యార్థులపై అత్యాచారాలు, 8 మంది మతిస్థిమితం లేని మహిళలపై అత్యాచారాలు, 15 హత్యలు, హత్యాయత్నాలు 5, ఆత్మహత్యలు 6. దిశ యాక్టు ఏమైనట్లు? శాసకాని పాలన వల్ల వారి భవిష్యత్ ఏమవుతుందో అర్థం కాక ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు. కాకపోతే ప్రతి దానికి తమ రంగులు వేసుకోవటం బాగా అలవాటైపోయిందండి. రంగులంటే సచివాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగులు మాత్రమే కాదండి, టీడీపీ హయాంలో వచ్చిన పథకాలకు తమ పేర్లు పెట్టుకోవటం. అన్నదాత సుఖీభవ, వైఎస్ఆర్ రైతు భరోసా, ఎన్టీఆర్ హెల్త్ కేర్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్ఆర్ పెళ్లి కానుక, ఎన్టీఆర్ భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఎన్టీఆర్ హౌసింగ్, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం, బడి పిలుస్తోంది, రాజన్న బడి బాట, చంద్రన్న బీమా, వైఎస్ఆర్ బీమా, ఎన్టీఆర్ బేబీ కిడ్స్, వైఎస్ఆర్ బేబీ కిడ్స్ స్కీమ్, అన్న అమృతహస్తం, వైఎస్ఆర్ అమృతహస్తం, ఎన్టీఆర్ సుజల, వైఎస్ఆర్ సుజల, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్, వైఎస్ఆర్ ప్రతిభా పురస్కార్. అంతేకాదు, ఆటో మీద జగనన్న స్టిక్కర్ వేసుకోకపోతే ఆటో సోదరులకు పథకాలు ఇవ్వరంట. అందుకే స్టిక్కర్ సీఎం అంటున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామన్నారు. నాలుక మడత పెట్టారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. ఏడాదైంది మరి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తామన్నారు. పంగనామం పెట్టారు. పోలవరాన్ని కేంద్రమే నిర్మించేలా చేస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో సొంత వారికే కాంట్రాక్టు చేతబెట్టారు. తమ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఇంకా జరిపించనే లేదు. అంతరార్థం ఏమిటో, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. అది లేక కొన్ని వేల కోట్ల నష్టం ఏర్పడింది. ఇలా అనేక సందర్భాల్లో యూటర్న్ కాదు కాదు జేటర్న్ తీసుకున్నారు. చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క సామాజిక వర్గాన్ని వదల్లేదు. అందరినీ వెన్నుపోటు పొడుస్తూ ప్రపంచ జాతీయ మీడియాల్లో, పెట్టుబడుల రంగాల్లో ప్రతి చోట రాష్ట్రానికి తలవంపులే తెచ్చిపెట్టారు. పాలన ఇలానే సాగితే అభివృద్ధిలో ముందుకు కాదు కదా, ఒక 15 ఏళ్లు వెనక్కి వెళ్లటం తథ్యం. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ మభ్యపరిచి 1 ఏడాదిలోనే ఇంత విధ్వంసం చేశారంటే మునుముందు ఇంకెంత చూడాల్సి వస్తుందో. రాష్ట్రమా మేలుకో, అధిష్టానం తత్తరిల్లేలా నీ గళాన్ని వినిపించు.